ఇసుక మాఫియా పార్ట్ త్రీ గోదావరి ఇసుకలో గులాబీ మొసళ్ళు గులాబీలకు కోట్లు ఆదివాసీల పాట్లు ఇసుక వస్తే నకిలీ పట్టాలు పుట్టుకొస్తాయి పట్టా పేరుతో ఇసుక మాఫియా పరాకాష్ట ములుగు జిల్లాలో ఎక్కడ క్వారీ ఉన్నా జెడ్పీ చైర్మన్ జగదీష్కి ముప్పై శాతం వాటా ఈ ఇరవై ఏడు క్వారీలపై తొలి వెలుగు స్టింగ్ ఆపరేషన్ మంత్రి దయాకర్ రావు బంధువు లక్ష్మణరావు బాబు దొర అంటే ఏజెన్సీలో లక్ష్మణ్ లక్ష్మణరావు బాబు దొర అంటే ఏజెన్సీలో వణుకట హకీం క్వారీ పేరుతో అరాచకాలు అగ్రిమెంట్ల పేరుతో జీఎస్టీ ఎగవేత బయటపడుతున్న మాఫియా ఆగడాల నిజాలు ఎన్నో వెనకబడ్డ ములుగు జిల్లా ఇసుకాసురులకు కనక వర్షం కురిపిస్తోంది ఎక్కడో నిత్యం ఒకచోట ఇరవైకి తక్కువ కాకుండా క్వారీలు పనిచేస్తుండడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఆదివాసుల సహకార సొసైటీల పేరుతో ఇరవై అనుమతులు ఉండగా ఏడు ప్రాంతంలో ఏడు ప్రాంతాల్లో పట్టాభూముల్లో పట్టపగ్గాలు లేకుండా తోడేస్తున్నారు లక్షల మీటర్ల క్యూబిక్ ఇసుక దందాకు లెక్క లేకుండా పోయిందట అక్రమ దందా చేసేదంతా టీఆర్ఎస్ నేతల బినామీలు కావడం వారి అమాయకత్వంతో డబ్బులన్నీ ఆదివాసుల అకౌంట్స్లో పడిన వెంటనే లాక్కెళ్ళిపోవడం అక్కడ కామన్ ఆ ఏడాది గడిచాక జీఎస్టీ నోటీసులు వస్తున్నాయి మాకేమి సంబంధం లేదన్నట్లుగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు దీంతో ఏటూరు సొసైటీ మూడు కోట్ల అరవై లక్షల జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది గవ్వలేని గిరిజనుల అకౌంట్స్ సీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న ముఠా నుంచి కేవలం టన్నున్నరకు నలభై రూపాయలు రావడంతో ఆదివాసులకు సరిపడడం లేదు దీనికి అంతటికీ కారణం టీఆర్ఎస్ నేతలనేది బహిరంగ రహస్యం లారీలో ఎంత ఇసుక వెయ్యాలి ఎంత రవాణా చేస్తున్నారు వాటిని అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం ఎందుకు వెనకడిగేస్తుంది ఇసుక మాఫియా ఉన్న చోట అధికారుల బదిలీలు ఎలా ఉంటాయో మరో కథనంలో చూద్దాం సో ఇట్లా ఈ ఇసుక ఆసురులు అన్నది పార్ట్ త్రీ ఇది చాలా పెద్ద సమస్య ఇది మొత్తం తెలంగాణ జాతి సంపదని ఈ దుర్మార్గులు కొల్లగొడుతున్నారు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఎంత దుర్మార్గం చూడండి వాళ్ళ ల్యాండ్స్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడితే అకౌంట్లో పడగానే గుంజుకుంటారు ఇప్పుడు మూడు కోట్ల అరవై లక్షల జిఎస్టీ కట్టాలన్నట ఒక్కసారి కథనం మనం లోపల పేజీలో చూడొచ్చు మనం పూర్తి చూస్తున్నాం అట ఈ పేరు ఏటూర్ నాగారంలో ఫేమస్ దొంగ పట్టాలతో నలభై ఎకరాల్లో నది నడి మధ్యలో విధ్వంసం సృష్టిస్తున్నారు ఏకంగా గోదావరి నదిలోనే ఏడు కిలోమీటర్ల దూరం రోడ్డు వేసి యథేచ్ఛగా ఇసుకను నిత్యం ఐదు జేసీబీలతో నడిపిస్తున్నారంటే ఎంత బరి తెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు వెంకటాపురంకి చెందిన సోయ భూపతిరావు భూస్వామి కుటుంబానికి నూట యాభై ఎకరాల భూమి ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు గోదావరి ఒడ్డు కోతకు గురి ఆ తర్వాత ఉన్న భూమిని కూడా రైతులకు ఫ్రీగా సాగు చేసుకునేందుకు ఇచ్చారు ఇలా భూమి గోదావరి పాలు కావడంతో కౌలుదారులుగా తామే ఉన్నామని నకిలీ పట్టాలు సృష్టించి ఇవే అసలైన పట్టాలను చూపిస్తున్నారు వాటికి ఎలాంటి అథారిటీ లేకున్నా ఇసుక భూముల్లో బంగారాన్ని తోడేస్తున్నారు రికార్డులు తారుమారు చేసి మైనింగ్ పీవోని మేనేజ్ చేసుకుని గోదావరి నదిలో ఐదు నుంచి పది మీటర్ల లోతుకు ఇసుకను తీస్తున్నారు దీంతో గోదావరి గుంతలమయమవుతోంది మళ్ళీ పక్కనే ఉన్న మరిన్ని భూముల్లో ఇసుక మేట పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇగో ఇట్లా ఇట్లా నడి సాంద్రంలో రోడ్డు పెట్టి తోడుతున్నారు హకీం కువారీకి లక్ష్మణరావు బాబుదొర ఉండగా బాబు దొర అండగా ఉంటాడట మంత్రి దయాకర్ రావు అండదండలతో ఈ దండ కొనసాగుతోంది అయితే ఇటీవల సెన్సిటివ్ ఏరియాలో ఉందని ఫారెస్ట్ అధికారులు వాటిని సీజ్ చేశారు దీంతో ఆరు క్వారీలు మూతబడ్డ హకీం క్వారీ మాత్రం కోర్టు ఆదేశాలు ఉన్నాయని అడ్డు అదుపు లేకుండా రాత్రింబవళ్ళు ఇసుకను స్వాహా చేసేస్తోంది రోజుకు రెండు వందల నుంచి మూడు వందల లారీలు ఈ ఒక్క క్వారీ నుంచే బయటకు వస్తున్నాయి పట్టాభూములు కావడంతో జేసీబీ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ పట్టాభూముల పేరుతో నడి గోదావరిలో ఇసుక తీసి గడ్డకు పోస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు ఇగో ఈయనే లక్ష్మణ్ రావు బాబు ద్వారా సారు దయాకర్ రావు పిహెచ్డి బొమ్మనపల్లిలో ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి గూండాలతో బొమ్మనపల్లి సొసైటీ క్వారీ నడిపిస్తారట చుట్టుపక్కల ఊరి వారినే రౌడీలుగా మార్చుకొని మనుషులతో తీయాల్సిన ఇసుకను మిషన్లతో తీసి ఇష్టాస ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అయ్యవారిపేట కమలాపురం అంకెన్నగూడెం ఒకటి రెండు ఎదిర ఇప్పుగూడెం ధర్మారం రాజుపేట సుంచుపల్లి వారేగూడెం సూరవీడు కొండపురం రామాంచపురం పాలెం వెంకటాపురం ముత్తారంలలో ఇష్టానుసారంగా ఈ దందా జరుగుతోంది కన్నయ్యగూడెంలో మాత్రం పర్యావరణ శాఖ సీజ్ చేయడంతో ప్రస్తుతం బ్రేక్ పడ్డది దొంగ పట్టాలపై నలభై ఎకరాల పేర్లు మార్చి జియో కోఆర్డినేషన్స్ లేకుండానే పనులు చేస్తున్నారట ఎంత దుర్మార్గమో చూడండి ప్రజలారా ఒక్కసారి అవసరమైతే ఒరిజినల్ పట్టాదారులకు లక్ష రూపాయలు పడేసి ఈ మాఫియానే ఇసుకను బయటకు తీస్తోందట ములుగు జిల్లా వాగు పైన నకిలీ పట్టాలు సృష్టించినట్టుగా ఆరోపణలు వచ్చాయి రికార్డుల్లో చూపిన సర్వే నెంబర్లు ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నది వాజేడు మండలం ధర్మారంలో పద్దెనిమిది ఎకరాల్లో ఇసుక అనుమతులు పొందగా కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఎకరాలు మాత్రమే నిజమైన పట్టాలు కాగా మిగిలిన భూమికి రికార్డులు తారుమారు చేశారని ఆదివాసీ నాయకులు కలెక్టర్కు కంప్లైంట్ చేశారు మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలో పేదలకు గతంలో పంచిన అసైన్డ్ భూమిని ఇతరులకు పట్టాలు చేశారని వారి పేరుతో ఇసుక అనుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి మొత్తం దందాని సొసైటీలకు జీఎస్టీ దెబ్బ డబ్బులు వారివి కావు వచ్చేది వేలల్లో జీఎస్టీ మాత్రం కోట్లల్లో చెల్లించాలని నోటీసులు అందుకుంటున్నారట ఏటూరు సొసైటీ అధికారికంగా టన్నుకు ఆరు వందల యాభై చొప్పున ఇరవై ఏడు కోట్ల రూపాయల ఇసుక తీసిరట అందుకు రాష్ట్రానికి తొమ్మిది శాతం దేశానికి తొమ్మిది శాతం జీఎస్టీ చెల్లించాలి అక్రమ దందా చేసేదంతా టీఆర్ఎస్ నేతల బినామీలు కావడం వారి అమాయకత్వంతో డబ్బులన్నీ ఆదివాసుల అకౌంట్లలో పడిన వెంటనే లాక్కెళ్ళిపోవడం అక్కడ కామన్ ఆ ఏడాది గడిచాక జీఎస్టీ నోటీసులు వస్తున్నాయి మాకేమీ సంబంధం లేదంట అన్నట్లుగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు దీంతో ఏటూరు సొసైటీ మూడు కోట్ల అరవై లక్షల జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది చిల్లి గవ్వలేని గిరిజనుల అకౌంట్లు సీజ్ అయ్యే అవకాశాలున్నాయి ఏంది పరిస్థితి విచ్చల విడిగా ఇసుక మాఫీ ఫోటోలు చూస్తే కళ్ళు నిజా నిజాలు ఇవే నదుల్లో మునిగిన భూముల్లో నిజంగా ఇసుక మేటలు తొలగించి ఆ భూమిలో తిరిగి వ్యవసాయం చేస్తే అది అద్భుతమే కానీ ఇక్కడ అలాంటిది కనిపించదు రైతే తన భూమిలో మేటలు తొలగించుకొని ఇసుక లేదా మట్టిని అమ్ముకునే అధికారం ఉన్నది అది ఆ రైతుకు మాత్రమే ఉన్నది కేవలం ప్రభుత్వానికి సీనరేజీ చెల్లిస్తే సరిపోతుంది హైకోర్టు కూడా పలుమార్లు ఇదే అంశాన్ని తీర్పుల ద్వారా స్పష్టం చేసింది ఎందుకంటే ఆ రైతు పొలంలో పంట పంటని చేసుకోలేడు కాబట్టి అక్కడ ఉన్న ఇసుకని అమ్ముకోవచ్చు టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక ప్రభుత్వమే రంగప్రవేశం చేసింది వాణిజ్య కోణంలో ఆలోచించి పట్టాభూములను కూడా ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చుకున్నది ఇసుక మేటలు తొలగించుకోవడం రైతులకు చేత కాదు అన్నట్టు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థకు ఈ పని అప్పగించింది పట్టాభూముల్లో ఇసుక మేటలు తొలగించుకోవడానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో ప్రభుత్వానికి తక్కువ సమయంలో ఆదాయం ఎక్కువ వస్తుందని పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని ఇసుక కమిటీలకు చైర్మన్గా ఉండే జిల్లా కలెక్టర్లపైన ఒత్తిడి తెస్తున్నదట జీవో నెంబర్ మూడుని మరో రూపంలో వినియోగించుకుంటోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించింది ఈ మేరకు పరిశ్రమలు వాణిజ్య మరియు గనుల శాఖ జీవో నెంబర్ ముప్పై ఎనిమిది జారీ చేసింది పట్టాభూముల్లో ఇసుక మేటలు తొలగించే అంశాన్ని కూడా ఈ జీవోలో చేర్చారు పట్టాభూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులకు సంబంధించి జీవో మూడు ప్రకారం మండల వ్యవసాయ అధికారి ధృవీకరణ పత్రం కీలకం ఇసుక మేటలు తొలగించిన భూమిలో తిరిగి వ్యవసాయం చేసుకోవచ్చని ఆ అధికారి నిర్ధారించాల్సి ఉంటుంది మూడు మీటర్ల ఇసుక మేటలు ఉంటే అందులో ఒక మీటర్ ఇసుక తీయవచ్చని భూగర్భ జల శాఖ అధికారి సిఫారసు చేస్తున్నారు మిగిలిన రెండు మీటర్ల ఇసుకలో వ్యవసాయం చేసుకోవచ్చని వ్యవసాయ అధికారి ధృవీకరించాలి ఇది సాధ్యమేనా అనేది అందరికీ ఎదురయ్యే సందేహం దీనికి తోడు ప్రతి సంవత్సరం వస్తున్న వరదలతో మళ్ళీ ఇసుక మేటలు వేస్తూనే ఉన్నాయి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క వ్యవసాయ అధికారి కూడా ఫైల్ను తిరస్కరించలేదు అలాగని లక్ష్యాన్ని కూడా నెరవేరలేదు రెండు జిల్లాల పరిధిలో గత ఏడేళ్ల కాలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇసుకమేటలు తొలగిస్తే ఒక్క ఎకరంలో కూడా రైతులు వ్యవసాయం చేయలేదు అంటే పరిస్థితి చూడండి ఇసుకమేటలు తీసినా ఈ భూములు వ్యవసాయానికి పనికి రావనేది నగ్న సత్యం అటువంటప్పుడు జీవో మూడు లక్షం నెరవేరలేదనేది నిర్వివాదాంశం కేవలం వాణిజ్య అవసరాలకు ప్రభుత్వానికి ఆదాయం సంపాదించి పెట్టడానికి మాత్రమే పట్టాభూముల అనుమతులు ఉపయోగపడుతున్నాయనేది స్పష్టమవుతోంది ఇది జీవో కాపీ మొత్తం మాఫియా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేల కోట్లకు అధిపతుల ఇగో పట్టాభూముల వ్యవహారంలో దళారులు ఆగడాలకు లేకుండా పోతుందట రైతుల వద్ద ముందుగానే వంద రూపాయల స్టాంపులపైన ఒప్పందాలు చేసుకోవడం ఖాళీ బ్యాంకు చెక్కులు తీసుకోవడం జరుగుతున్నది ఎకరానికి కేవలం నాలుగైదు వేల రూపాయలు రైతులకు చెల్లించి లక్షలాది రూపాయల లాభాలని దళారులు తీసుకుంటున్నారు ఆ ఇసుక మీద అధికారం పట్టాభూమి అతంది రైతుది కాబట్టి దాని అధికారం రైతుది కానీ దొంగలంతా ఎంటర్ అయ్యి మూడు నాలుగు వేలు రైతులకు ఇచ్చి లక్షల రూపాయలు దండుకుంటున్నారు అధికారులకు భారీగా లంచాలు ఇచ్చామని నష్టం వచ్చిందని మాయమాటలు మాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల జాతి సంపదని ఈ దుర్మార్గులు కొల్లగొడతా ఉన్నారు వరుస కథనాలు రాయబోతున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే ఏంది కథ ఇది ఎర్రబెల్లి దయాకర ఆయన అనుచరులకు సంబంధించిన దంద ఒక్కొక్క ఎమ్మెల్యే భాగోతం అతి త్వరలో బయటకు వస్తుంది